హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజిత వ్లాగ్స్. ఈరోజు నేను ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నాను అందరికీ. మీరు చూస్తున్నారు కదా, ఈ బాటిల్ నేను డిమార్ట్లో కొనుక్కున్నాను ఆల్మోస్ట్ 250 రూపీస్ పెట్టి. దీంట్లో లైట్గా పాచ్ వచ్చింది, బట్ ఈ 250 రూపీస్ పెట్టేసుకొని పాడేయలేం కదండి పాచ్ వచ్చిందని. సో నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక టిప్ చూశాను, రైస్ వేసి తర్వాత 2 టైమ్స్ గిల కొడితే మనకు క్లీన్గా అవుతుందని. నిజంగా అండి, అసలు ఎంత నీట్గా అయిందంటే బాటిల్ చాలా క్లీన్ అయిపోయింది. సో మీరు కూడా యూజ్ చేయండి. రైస్ కొంచెం తీసుకొని దీంట్లో వేసి, ఉడకబెట్టకుండా ముందు ఉంటుంది కదా ఆ రైస్ తీసుకొని దీంట్లో వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచేసి క్లీన్ చేస్తే చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయింది. మీకేమైనా యూస్ఫుల్ అవుతుందేమో చూడండి. థ్యాంక్ యూ గాయస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజిత వ్లాగ్స్.